prepare your heart to go Chipupalli. Chipupalli velladaniki devudu naku hrudayanni dayachesi. When we get start praying, dani vishayamlo memu prarthistu unnappudu, he has led me to this town especially to share the word of God with you all. Ee oka pattananiki devudu pampichu unnadu pramukhyanga మీ అందరికీ దైవవర్తమానము పంచుకోవడానికి. ఐ వాస్ సో హ్యాపీ టు కమ్ హియర్. ఇక్కడ రావడం విషయంలో నేను చాలా మరి సంతోషించాను. హోప్ దట్ యు టు మీరందరూ కూడా చాలా సంతోషించి ఉన్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు నో మోర్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడము అది ఎల్లప్పుడూ మనకు చాలా మంచి విషయం. ఐ నెవర్ లైక్స్ టు స్పీక్ ఆన్ ఎనీ పర్సన్స్. ఏ వ్యక్తుల గురించి మాట్లాడాలని నేను అనుకోవడం లేదు. లేకపోతే ఏ విధమైన డినామినేషన్స్ గురించి కూడా మాట్లాడాలని ఆశపడడం లేదు. లేకపోతే ఏ విధమైన మతముల గురించి కానీ రాజకీయముల గురించి కానీ వేరే ఏ అన్య విషయముల గురించి మాట్లాడాలని ఇక్కడ లేను. ఈ సమయంలో ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అండ్ ద మెసేజ్ ఆఫ్ హోప్, అలాగే నిరీక్షణ గురించినటువంటి సందేశాన్ని ఇవ్వడానికి. బిఫోర్ టు గోయింగ్ టు ద మెసేజ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యు వెరీ ఫ్యూ పీపుల్. మరి దేవుని యొక్క సందేశానికి వెళ్ళక మునుపు చాలా కొద్ది మందిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఇట్స్ మై హానర్ టు హావ్ సచ్ కైండ్ ఆఫ్ మైటీ మెన్ హియర్ అండ్ యాస్ అండ్ ఆల్సో దేర్ ఇన్ ద అవుట్సైడ్. మరి వేదిక మీద అలాగని ముందు కూడా మరి చాలా గౌరవనీయులు కూర్చుని ఉండడం చాలా సంతోషకరం. ఎస్పెషల్లీ ఐ యామ్ సో హ్యాపీ అండ్ టు బి ప్రైజ్డ్ టు హావ్ మై డాడ్. అలాగనే మరి నేను చాలా సంతోషిస్తున్నాను నా యొక్క ప్రియమైన తండ్రి గారు కూడా వేదిక మీద ఉండడాన్ని బట్టి. అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్, అలాగనే నా యొక్క అందమైన భార్య కూడా వేదిక మీద ఉండడాన్ని బట్టి. మై చిల్డ్రన్, మై మినిస్ట్రీ బోర్డ్ పీపుల్, అలాగనే నా యొక్క పిల్లలు, అలాగనే పరిచర్యలో ఉన్నటువంటి బోర్డు సభ్యులు అందరూ ఉండటం, అలాగనే మరి ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఈ సమయంలో మరొక మరి దంపతులు ఉన్నారు, వారిని పరిచయం చేయాలనుకుంటున్నాను. వారు చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యకు వచ్చారు. కోల్కతా టు విశాఖపట్నం, వారు కలకత్తా నుండి విశాఖపట్నానికి విమాన మార్గంలో వచ్చారు. గాడ్ హెల్ప్ దెం, గాడ్ ఓపెన్ ది డోర్ ఫర్ దెం టు కమ్ హియర్. మరి ఇక్కడ రావడానికి దేవుడు వారికి ద్వారము తెరిచి ఉన్నాడు. దే ఆర్ మై బ్రదర్ అండ్ సిస్టర్. వారు ఎవరంటే నా యొక్క బావగారు, అలాగనే సహోదరి. అపోస్టల్ గాయస్ నేను, కెన్ యు ప్లీజ్ స్టాండ్. అపోస్టల్ గాయస్ గారు దయచేసి, వారిని బట్టి మనం ఒకసారి చెప్పలు కొట్టి ఆహ్వానించుదామా, గౌరవించుదామా. మరి రాత్రి వాక్యానికి సమయం ఇవ్వడానికి లేకపోవడం బట్టి ఇవ్వలేకపోతున్నాం. మరి దేవుని చిత్తం అయితే రేపటి దినాన్ని వాక్యానికి అవకాశం ఇవ్వదలుచుకున్నాం. A new voice from my sister. We have had Hindi messages. మరి ఉదయకాల సమయంలో ఒక కొత్త స్వరాన్ని నా యొక్క సహోదరి నుండి వినడం జరిగింది. వారు వాక్యాన్ని అందించారు. By God's grace, we conducted a youth conference on the first day of this festival. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సువార్త పండుగల్లో మొదటి దినాన్ని మరి యవనస్తుల కూడికి ఏర్పాటు చేస్తున్నాం. We could be able to reach 120 young people. 120 మంది యవనస్తులను మేము చేరి ఉన్నాం. అండ్ టుడే ఇన్ ద మార్నింగ్, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా, వి ఆల్సో రీచ్ మోర్ దాన్ 130 పాస్టర్స్ అండ్ లీడర్స్. 130 మంది సేవకులు, కాపరులు, నాయకులను కూడా మేము ఈ రోజు కలుసుకున్నాం. ఐ ప్రైస్ గాడ్ ఫర్ దెం. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ నీడ్స్ పీపుల్. దేవునికి ఇటువంటి ప్రజలు అవసరము. అండ్ పీపుల్ నీడ్స్ గాడ్. అలాగనే ప్రజలకు దేవుడు అవసరం. వి నీడ్ ఈచ్ అదర్. కాబట్టి ఇద్దరికిద్దరము అవసరమే. ఐ యామ్ సో సర్ప్రైజ్డ్ హౌ గాడ్ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ నీడ్స్. ఈ యొక్క సభలను బట్టి దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. ఐ యామ్ నాట్ షూర్ ఇట్స్ ఫైనాన్షియల్ రెంట్స్
మరి ఆర్థికమైన విషయాల్లో నేను ఎక్కువగా లేను అండ్ వి డోంట్ లివ్ బై ఫైనాన్సెస్ అయినప్పటికీ ధనముతో మేము జీవించట్లేదు వి సింప్లీ లివ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్ ఒక చిన్న అద్దె ఇంటిలో నివసిస్తున్నాం అండ్ మై చర్చ్ ఇస్ ఎ హౌస్ చర్చ్ అలాగే నా యొక్క గృహము కూడా గృహ సంఘం అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ మై ప్రివిలేజ్ టు హావ్ మై హౌస్ ఓనర్ హియర్ టు మరి హౌస్ ఓనర్ ఆల్సో నిజానికి నా యొక్క గృహ యజమాని గారు కూడా మన మధ్య నుండి చాలా వారి యొక్క సొంత గృహంలో మేము అద్దెకి ఉంటున్నాం మనం ఎక్కడ ఉంటున్నాము మేము ఎక్కడ ఉంటున్నాము ఎలా ఎదుగుతున్నాము ఎలా ఉంటున్నాము అనేది సమస్య కాదు వి హావ్ అవర్ ఓన్ హౌస్ అవర్ డాడ్ హౌస్ ఫర్ us మాకు మా యొక్క తండ్రి యొక్క గృహము మా కొరకు ఉంది బట్ హి డి దట్ గివ్ us ఆ యొక్క గృహాన్ని వారు ఇంకా మాకు ఇవ్వలేదు ఐ డి నాట్ హోప్ ఫ్రమ్ హిమ్ టు ఆయన నుండి ఆశించడం లేదు కూడా ఐ హోప్ బై ఫ్రమ్ మై హెవెన్లీ ఫాదర్ మరి నేను నిరీక్షించున్నదల్లా నా యొక్క పరలోకపు తండ్రి యొద్ద నుండి ఒక గృహము దట్స్ వై గాడ్ హస్ లెట్ మీ ఫ్రమ్ మై హౌస్ టు రాజా ఆ కారణం చేతనే నా యొక్క సొంత గ్రామము గృహము నుండి రాజా పట్టణంలోనికి పంపించున్నాడు